నమస్కారం. సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గత 34 సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు. లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా సిక్స్ జేవీఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్స్ జేవీఆర్లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సిక్స్ జేవీఆర్కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి. మరి మా అడ్రస్ సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. లక్ష్మీ గణపతిరావు గారు, మనము ముఖ కవళికల గురించి మాట్లాడుకుంటున్నాము, క్రమంగా అన్ని మాట్లాడుకున్నాం, రైట్? కళ్ళెలా ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, సో రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్లో బుగ్గలు అలానే లిప్స్, చీక్స్, లిప్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో వివరంగా తెలియచేస్తారా? తప్పకుండా. సో మనం ఇక్కడ రెండు గ్రహాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలండి. ఒకటి, మనం ఈ చెక్కిళ్ళు అంటే బుగ్గలు, చాలామందికి అసలు బుగ్గలు అంటే ఏంటి అనేది కంప్లీట్గా తెలియకుండానే ఉంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో గజిబిజిగా ఉంది, మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఇది ముఖం అనుకోండి, ఇది ఫోర్ హెడ్, ఇది కనురెప్పలు, కనుగుడ్డు, తర్వాత ఇది కళ్ళు, ఇలా వచ్చేస్తుంటాయి. ఇది ముక్కు, ముక్కు దగ్గర ఇలా ఘాట్లా ఉంటుంది, కన్ను కింద కూడా ఇలా గుంతలు ఇలా వస్తాయి, ఇలా గీతలు. తర్వాత ఇది లిప్ మూమెంట్ అండి, ఈ లిప్ మూమెంట్ ఇలా ఉంటుంది, ఇక్కడ చిన్న ఉంటుంది. అయితే చాలామంది బుగ్గలు అనగానే ఇక్కడి నుంచి ఇదంతా బుగ్గ అనుకుంటారు. ఇక్కడ దాకా కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అని అనుకుంటారు. ఇది కాదు, దవడలో 25% పోతుందండి, ఇటు కూడా 25% దవడలో పోతుంది. ఇక్కడి నుంచి కనుగుడ్డ యొక్క ఎముక ఇలా కట్టింగ్కి పోతుందండి. సో ఈ మధ్యలో మిగిలినటువంటి ఎత్తు బుగ్గలే, ఇదే చెక్కిళ్ళు, ఇవే బుగ్గలు. ఓకే. వీటికి అధిపతిగా ఎవరుంటారంటే శుక్రుడు. శుక్రుడు అనగానే మనం అనుకుంటాం శృంగార యోగ కారకుడు, ప్రేమ యోగ కారకుడు. ఎదుటి వాళ్ళ మన ముఖం చూస్తే ప్రేమించాలి అనిపిస్తుంది. అసలు అట్లా అంటే అబ్బా ఇతను గర్వంగా, ఇతను నా బాయ్ ఫ్రెండ్, లేకపోతే ఈవిడ నా గర్ల్ ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకోగలుగుతారు ఇంటికి రాగానే. అందుకే పూర్వం రోజుల్లో పెళ్లి చూపులప్పుడు అన్ని నకసిక పర్యంతరం బాగా చూస్తుంటే మనం చాలామంది రాన్ రాన్ జనరేషన్లో ఏం చేశారంటే ఆడపిల్ల పసుపు అనుకున్నావా, ఎందుకు అలా మొత్తం కూర్చోపెట్టి ఒళ్ళంతా చూస్తున్నారు రసంగా అని సిస్టమ్ తీసే, మేము ఎక్కడో గుళ్ళో చూస్తాం అక్కడ చూస్తాం అంటూ రాన్ రాన్ మారిపోయింది. ఈ పెళ్లి చూపుల వ్యవస్థ నుంచి మార్పులు వచ్చేసాయి. కానీ అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారంటే ఈ ఉమ్మడి సంసారంలో ఉండేవాళ్ళు. ఆల్రెడీ వదిన అన్నతో ఎలా ఉంటుంది, మరిదికి ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటూ ఈ వదిన అన్నలు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ జనరేషన్ ఏంటంటే ఇలాంటి కోరికలతో ఉన్నవాళ్ళు. సో అమ్మాయిలు అవన్నీ ఉన్నాయా లేవో అని ఎత్తుక్కునేవారు. అర్థమైందా లేదా? అయితే అవి చూసేవారు, జాతకాల కన్నా కూడా ఎక్కువ అంగ సంస్థాన్ని చూసేవారు వాళ్ళు. అయితే ఇది అంటే చెక్కిలి, అంటే చెక్కిలి వెనక చెక్కిలి నొక్కను, ఎన్నో రకాల రసవత్తరణ సాంగ్స్ కూడా ఈ చెక్కిలి మీదే ఉంటాయి కదా. అవును కదా, ఎన్నో చెక్కిలి మీద కొన్ని లక్షల సాంగ్స్ ఉంటాయి. సో ఇది ఇది చాలు. శుక్రుడు శృంగార యోగ కారకుడు, ప్రేమ యోగ కారకుడు, ఎదుటి మనసుని రంజింప చేయగలిగేవాడు. కష్టంతో అలసిపోయి వచ్చిన భర్తకి ఇంటికి రాగానే ఎదురుగా గ్లాస్ తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చిన ఒక చిన్న చిరునవ్వు నవ్వగానే వాడు అలసట మర్చిపోయి ఆ చెక్కిలి గెలుతాడు. అంటే ఆ మర్చిపోతాడు, కూల్ అయిపోతాడు. అంటే ఆ చెక్కిలి యొక్క అక్కడ ఉచ్చంగా ఉందా, నీచంగా ఉందా, దానివల్ల వాళ్ళ సంసార జీవితం బాగుంటుందా, దుర్భరంగా ఉంటుందా. కొంతమందికి చెక్కిలి ఇలా గుండుగా ఉండకుండా తప్పడిగా ఉంటుంది, ఇట్లా సైడ్, అంటే చెక్కిలి ఉండాల్సినట్టు ఉండకుండా ఒత్తుకుపోతుంటుంది. కొంతమందికి హాఫ్ చెక్కిలి, సగం గుండు కనిపిస్తుంది, ఇలా ఉబ్బు, సగం ఫ్లాట్ అవుతుంది, సగం ఉబ్బు ఉంటుంది, సగం ఫ్లాట్. అంటే వీళ్ళకి వన్ సైడ్ లవ్స్ ఉంటాయి. ఆవిడికి ఆనందం ఉందని ఎదురొస్తే వాడికి వెళ్ళద్దు, అంటే ముందుగా చూసుకోవచ్చు చేరదీయదు, చేరదీయదు. సో ఇలా జరుగుతుంది. కొంతమందికి నిండుగా ఉంటుంది, అంటే ఇరువురు పరస్పరం అలాంటి అవగాహన ఆవిడ పొందగలుగుతారు, పొందడానికి అలా జరుగుతుంటుంది. ఇలాంటివి చూపిస్తూ ఉంటుంటుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ ఇది చెక్కిలి గురించి అండి, అంటే ఈ బుగ్గలు వీటి గురించి ఇలా ఉంటుందని. అయితే ఈ బుగ్గలు ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పి ఈ చెప్పాను. ఈ చెక్కిలి అనేది కొంతమందికి గుండుగా ఉంటుంది, వాళ్ళు సంపూర్ణమైనటువంటి సంసార సుఖ జీవితాన్ని గడుపుతారు. సగం ఉంటుంది, వన్ సైడ్ లవ్తో వాళ్ళ లైఫ్ అంతా బాధపడుతూ ఉంటారు. కానీ లవ్ ఎఫెక్షన్ మనుషులు అయితే ఉంటారు వాళ్ళు. ఇదొకటి మెయిన్. ఇది ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు.
మగవాళ్ళ కళ ఉన్నా వాళ్ళ వైఫ్ వన్ సైడెడ్గా ఉంటుంది, అంటే ఇతనే ప్రేమిస్తుంటాడు తప్ప అట్టించే రెస్పాన్స్ రాదు. ఒకవేళ ఆడవాళ్ళకున్నా ఈవిడే ప్రేమిస్తుందేమో తప్ప అట్టించే రెస్పాన్స్ రాదు. ఒకవేళ రెండు ఉన్నవాళ్ళు పరస్పరం పొందేటువంటి పార్ట్నరే పొందగలుగుతారు. సో ఇలాంటి రకరకాలుగా ఉంటుంటాయి వాళ్ళకి ఎలాంటి వివాహ బంధం జరుగుతుంది ఏంటని. అక్కడ కనుక ఇంకో కొంతమందికి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం ఒకప్పుడు నుదురు గురించి చెప్పుకున్నప్పుడు ఒక మచ్చ ఉంటుంది నుదురులో, గుంటలాగా ఉంటుంది అని అన్న. అలాగే కొంతమందికి బుగ్గల్లో ఈ చెట్లు పడతాయి, చక్కీలు అంతా ఉండి సొట్టబడుతుంది. చాలా మంది అబ్బా బుగ్గపై సొట్ట ఉంది సో ఎంత అదృష్టవంతురాలు అని అంటుంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, భరద్వాజ ఈ శాస్త్రం ఏం చెప్తుంది, బుగ్గ గనకల కన్నంలా సొట్టబడ్డట్టుగా మొత్తం ఉంటే వాళ్ళు చూపరులకి చాలా అట్రాక్షన్గా ఉంటారు, ప్రేమను పొందుతారు, ప్రేమించే తత్వం ఉంటుంది. కానీ వాళ్ళు ఒక మానసిక బాధతో పడుతుంటారు. ఏంటి ఆ మానసిక బాధ అంటే, వాళ్ళకి గైనిక్ ప్రాబ్లం విపరీతంగా వస్తుంది. కలిసినప్పుడు మంటగా రావడం, లేదా ఓవర్ వైట్నెస్ వచ్చిందని బాధపడడం, సో సాటిస్ఫాక్షన్ పొందలేకపోతున్నామని ఇది ఎక్కడ కూడా బాబు అని బాధపడుతుండడం, కొంచెం గర్భాశయంలో చిన్న చిన్న అనారోగ్యాలు బాధలు వస్తుంటాయి. ఇప్పుడు మనం నుదురు మీద సొట్టబడ్డప్పుడు మనం హృద్రోగాలు వస్తాయని చెప్పాం అట్లాగా. అట్లా ఒక్కొక్క భాగంలో అలాగే ముక్కు మీద ఘాటుంటే వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది, గర్భాశయంచి తొలగించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క భాగం మీద ఒక్కొక్క మచ్చ వాళ్ళకి ఏం డిసీజ్ రాబోతుందని చూపిస్తుంటుంది. వీళ్ళకి ఇలా సొట్ట ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఈ గైనికల్గా లేదా పర్సనల్ సెక్షువల్ లేదా ట్యూబ్ బ్లాక్ అయిపోయిందనో ట్యూబ్ రీప్లేస్ అయిందనో ఏదైనా ఒక ప్రాబ్లంతో కూడుకున్నటువంటి లైఫ్ అనేది కొంచెం జరుగుతూ ఉంటుందనేది ఈ భాగంలో సొట్టేదని ఉన్నట్టయితే. వాళ్ళకి జాతక చక్రం వేసినా కూడా శుక్రుడు బలహీనంగా ఉంటాడు అనమాట, లేదా శుక్రుడు కుజదృష్టితో సోకుని ఉంటాడు. సో ఇలాంటి కాంబినేషన్స్ కూడా గ్రహాలు చార్ట్లో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. ఇది చెక్కిళ్ళు ఎలా ఉంటాయనేటువంటిది. కొంతమందికి ఈ చెక్కిళ్ళు అంటే, ఈ రోజుల్లో మనం ఫేస్వేల్ చేయించుకుని ముఖానికి బుగ్గలు పౌడర్లు వేసుకుంటే ఎవరు ఏ కలరు గుర్తుపట్టలేకపోతున్నాం. కానీ యాక్చువల్గా న్యాచురల్గానే కొంతమందికి ఈ చెక్కిళ్ళు పింక్ కలర్లో వచ్చేస్తుంటాయి. కొంతమందికి చెట్లతో మాట్లాడుకున్నాం కాబట్టి కొంతమందికి రెండు వైపులా చెట్లు ఉంటాయి. అంటే ఒక చూపు బ్లాక్లో ఉంటుంది, ఒక రెండు చూపులు బ్లాక్లో ఉంటాయి. వాళ్ళకి గర్భాశయంలో కొంచెం ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉంటుంటాయి. సో ఇదొకటి మెయిన్. తర్వాత ఈవెన్ ఇది ఇలా ఉంటుంది. రెండోది ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఇది లైట్ అంటే న్యాచురల్ పింక్ ఉంటుంది. వాళ్ళు మొహం కడుక్కుని రాగానే పింక్ ఉంటుంది. కొంతమంది నేను చూశాను నా ప్రాక్టికల్, నా 34 ఏళ్ళ సర్వీస్లో చామంచాయ నలుపు రంగులో ఉన్న వాళ్ళకు కూడా న్యాచురల్గానే కొంత బుగ్గ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం షైనీగా, తెల్లగా, అందంగా, అంటే వాళ్ళ నలుపులో కూడా నిగారింపు షైనింగ్ అది న్యాచురల్గా వస్తుంటుంది. వాళ్ళు చాలా రొమాంటిక్ లైఫ్ని అనుభవిస్తారు, పార్ట్నర్తో కూడా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి సంసార సంతానం కూడా పుష్కలంగా అవుతారు, వాళ్ళకి వద్దంటే అవుతారు. కొంతమంది అలా ఉన్నటువంటి ఆడవాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆపరేషన్ అయిందండి పిల్లలు కాకుండా, బట్ అది ఫెయిల్ అయ్యి మళ్ళీ క్యాచ్ అయింది, ఇప్పుడు ఉంచుకోవాలా వద్దా పెద్ద డౌట్ వస్తుంది నాకు అని అడుగుతుంటుంటాడు. అంటే ఈ వయసులో నాకు సడన్గా అయింది కదా, వద్దనుకున్నాం కదా, ఇప్పుడు ఈ టైంలో నాకు సడన్గా కాకపోయి ఎలా చేయాలని అడుగుతుంది. అంటే వాళ్ళకి చూడగానే వాళ్ళకి ఆ చెక్కిల్లో నిండుగా ఉండడం, షైనింగ్గా ఉండడం న్యాచురల్, నాట్ వితౌట్ పెయింటింగ్. సో అలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది అని చెప్పి దాన్ని ఆసరాగా తీసుకుని రాను 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 కవులు వర్ణించడం, లాస్ట్కి ఆఖరికి ఈవెన్ సినిమాలో వేసినా కూడా అక్కడే పింక్ పాలిష్ చేయడం, ఇవన్నీ అంటే ఆ రొమాంటిక్ అంటే హీరో హీరోయిన్కి పండాలి, ప్రేమతత్వం పండాలి అనేటట్టుగా వాళ్ళు అవి తీసుకొస్తుంటారు. అది న్యాచురల్గా గ్రహంలోనే న్యాచురల్గానే అలా చూపించారు. ఇదొకటి. ఈ చెక్కిళ్ళు రౌండ్గా ఉబ్బుగా ఉంటే సంపూర్ణంగా ఇరువురు ఆనందిస్తారు, రౌండ్గా ఉండకుండా హాఫ్ రౌండ్ ఉంటే వన్ సైడ్ లవ్స్తో బాధపడుతుంటారు. బుగ్గలో సొట్టలు ఉన్నట్లయితే వాళ్ళకి అన్ని ప్రేమలు ఉంటాయి తప్ప గైనికల్ ప్రాబ్లంతో బాధపడుతూ మందులు వాడతారు. ఒక సైడే సొట్టుంటే కొద్ది రోగం, రెండు సైడ్లు ఉంటే కొంచెం దీర్ఘ రోగాలు వచ్చేస్తుంది. గర్భశించి తీసేసే అవకాశాలు కూడా వాళ్ళకి ఎప్పుడైనా రావచ్చు, అంటే జనరల్గా అలా ఉంటుంది. కానీ లక్ష్మీప్రదం ఇలా ఎత్తుగా ఉన్న వాళ్ళకి టిల్ డెత్ డబ్బు ఉంటుంది. చెక్కిళ్ళు కనుక ఎత్తుగా ఉంటే, నిగారింపుగా ఉంటే లక్ష్మి వాళ్ళతో తాండవిస్తుంది. ఇప్పుడు నా బుగ్గలు ఎలా ఉన్నాయని చెప్తారు మీరు, మేకప్ వేసాను అంటారా? అంటే మేకప్ వేసినా కూడా అంటే నిండుగా ఉన్నటువంటి దాంట్లోకే మీరు వస్తారు, పర్లేదు. కొంచెం లైట్గా ఉంది, కొంచెం లైట్గా ఒత్తుకుపోయినట్టుగా ఉంది. అంటే పైన ఇలా నిండుగా వస్తుంది, కింద ఆఫ్ అవుతుంది, అంటే కొంచెం వన్ సైడెడ్గా ఉంటుంది. అయితే అట్లే ఇక్కడ రెండోది ఇది ఈ విధంగా సాగుతుందండి. ఇది చెక్కిళ్ళు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చేసరికి మనం చెక్కిళ్ళ గురించి టాపిక్ ఫస్ట్ చెప్పాం, ఇక్కడ రెండో చెప్పాను చూసారా, చెక్కిళ్ళు ఒత్తుకుపోయి ఉంటాయి రెండు వైపులా ఫ్లాట్, బుగ్గలే ఉండవు, అసలు బుగ్గలే ఉన్నట్టే ఉండవు, అసలు ఎండిపోయినట్టు ఉంటుంది. ఏం కనిపిస్తుంటుంది, ఎత్తుగా ఉన్నది చెక్కిళ్ళు అనుకుంటారు, చెక్కిళ్ళు కాదండి. నేను ఇక్కడ ముందు చెప్పాను ఏంటంటే, ఈ కనుగుడ్డు కింద షేప్ బోన్ ఉంటుంది ఇలాగా. ఇప్పుడు మన అస్థి పంజరాన్ని కూడా చూస్తే అప్పుడు తెలుస్తుంది ఈ బోన్ ఇక్కడ ఎంత ఎత్తుగా ఉంటుందని. ఇది ఐ బోన్. చాలా మందికి ఏంటంటే ఈ ఐ బోన్ కొంచెం బొగ్గలో లొట్టపోయి ఐ బోన్ ఎత్తుగా ఉంటే అదే చెక్కిలేమో ఎత్తుగా ఉందనుకుంటారు. కానీ కాదు, అది నిజమైన చెక్కిలి ఖండ అనేది లేకుండా ఖండ విహీనం అయిపోయి లొట్టపోతుంది. వీళ్ళు చాలా కష్టజీవులు అండి, భోగభాగ్యములు అనుభవించలేరు. సో ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఒక వారం రోజులైంది మనం ఒక మటన్ వండుకోక చికెన్ వండుకోక ఇవాళ చక్కగా వండుకుందామండి అని ముగ్గురితో ప్లాన్ చేసి
తీరా వచ్చేసరికి ఎవడో చచ్చాడని వార్తరాగానేది మూత పెట్టి అర్జెంటుగా పోయేస్తుంటారు. అది అవుట్డేటెడ్ అయిపోతే ఆ తిండి ఎవడో తింటాడు. అంటే వారం రోజుల తర్వాత కోరుకుని తరలి ఇలాగే లేదంటే వారం రోజు వాళ్ళిద్దరికి కలవడానికి ఇబ్బందిగా ఉంది, ఇద్దరు బిజీగా ఉన్నారు, వాళ్ళు వీకెండ్లో ప్లాన్ చేసుకుంటే అప్పుడే బెల్గొడు చుట్టం వస్తాడు ఊరి నుంచి, అదో పెద్ద మెంటల్ డిస్టర్బెన్స్ అవుతుంది చచ్చాడు. అంటే ఏదో విధంగా సుఖాలకి వాళ్ళు దూరం అవుతుంటారు, కష్టాలు పడుతుంటారు. జీవితకాలంలో చాలా కష్టాలు ఉంటాయి. లగ్జరీస్ కొనక్కొనక ఎన్నో లోన్లు తీసుకున్న కారు తీసుకుంటే అది యాక్సిడెంట్ అవుతుంది. సో దానికి లాస్ అంటే ఏదో విధంగా పాపం కష్టాల జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తుంటుంటారు అని చూపిస్తుంది. జీవితంలో వాళ్ళకి ఒకసారి స్కిన్ ఎలర్జీలు ఎట్లా వస్తాయంటే డ్రై అయిపోయిన శరీరం వస్తుంది. అంటే ఎప్పుడైనా ఒకసారి అంటే ఏదో ఏజ్లో వస్తుంది డ్రై బాడీ అయిపోతుంది వాళ్ళకి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే పొట్లు పొట్లుగా రావడం, లేకపోతే దురదలు వచ్చేసినట్టు కావడం, లేకపోతే బూడిది రంగులో ఒళ్ళు అప్పుడప్పుడు కొంచెం బూడిది అయితే గోకినా కూడా బూడిది రంగులో వచ్చేస్తున్నట్టు ఉండడం, కొంచెం అదొక రకమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. ఇరిటే వాళ్ళు స్నానం చేసి వచ్చా కూడా ఏదో మంటగా ఉందని అప్పుడప్పుడు ఇళ్ళ గోకుంటుంటుంది. అంటే వాళ్ళకి ఏదో కదా అలా ఎండు చెక్కీలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మా దగ్గరికి ఎప్పుడు వచ్చినప్పుడు మంచి వాళ్ళకి హెల్త్కి సంబంధించిన టిప్స్ కూడా మేము చెప్తుంటాం ఇండైరెక్ట్గానే. వాళ్ళు అడగకపోయినా మేము వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు అరే కరెక్టే సార్ మాకు ఉంది మరి ఏం చేయమంటారని అడుగుతారు. ఆటోమేటిక్గా అవి జరుగుతూ ఉంటాయి. సో చెక్కీళ్ళలో వచ్చినటువంటిది ఇలాంటి ఇలా గుండుగా ఉండడం, హాఫ్ గుండు ఉండడం, నిగారింపుగా ఉండడం, నిగారింపు లేకుండా ఉండడం, అండ్ చెక్కులు తప్పడిపోయి ఉండడం, ఈ ఐ బోన్నే చూసి అది అనుకుని మోసపోతుంటారు కాదు అనేది ఇది బుగ్గల గురించి చెప్పడం జరిగిందండి. ఈ బుగ్గలతో పాటు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లిప్స్ మూమెంట్లోకి వచ్చాం. ఇక్కడ లిప్స్ వచ్చేసరికి జనరల్గా అందరికీ కూడా అంటే మంచి మామూలుగా ఉండేది పైన ఇలా కొంచెం ఎత్తుగా ఉంటుంది, కింద ఇలా ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఈ పెదాల్లో ఎలా ఉంటుందని చూపించాను. ఇక్కడ పైన చూడండి పెద్దగా ఉంది లిప్, కింది లిప్ వచ్చేసరికి ఇలా మరీ చిన్నగా చూడండి కొంతమంది ఇలా ఉంటుంది. అంటే దీనికి సరిపడా ఇలా దిగుతుంది. సో ఇది నార్మల్. ఈ నార్మల్కి విరుద్ధంగా ఎలా ఉంటుందంటే పైన చిన్నగా ఉంటుంది, కింది పెదం పెద్దగా ఉంటుంది. అవును, కొంచెం కింది ఇలా పెద్దగా ఉంటుంది, కింద లిప్ కాస్త ఒత్తుగా ఉంటుంది, మొత్తం పెద్దగా ఉంటుంది. ఇది ఇది అందులో ఇరుకు దిగుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది కొంతమందికి. కొంతమందికి ఎలా ఉంటుందంటే బుల్లి బుల్లి పెదాలు, చిన్ని మూతి, పైవి కిందివి కలిపి బుల్లి మూతి ఇంతే ఉంటుంది మొత్తం. రెండు సమాంతరంగా ఉన్నట్టుగా ఉంటాయి, అంటే షేపులు విడిపోవు, ఇట్లా రాదు ఇట్లా రాదు, సమానంగా ఉన్నట్టుగా ఉంటాయి. కొంతమందికి సమాంతరం అనేటంటే ఇది. కొంతమందికి ఏం జరుగుతుందంటే పెదం మామూలుగా ఉంటుంది పైన, కింది పెదం వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఉబ్బుతుంది, ఉబ్బి బరువు ఎక్కిలో పడిపోతుంది. కొంతమందికి ఫేస్ అంతట్లో పెదం ముందు బాగానే ఉంటుంది, పైది కిందిది బరువు ఎక్కి లావ్ అయి ఇలా పడిపోతుంది. అవును, కొంతమందికి ఇలా ఉంటుంది పాపం. కొంతమందికి ఎలా ఉంటుంది, కొంతమంది మరీ పెద్ద మూతిలా ఇలా ఇలా ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటుంటారంటే పై పెదము కింది పెదము రెండు పల్చ పెదాలతో అడ్డంగా ఉంటుంది, పల్చగా ఉంటాయి, గీత కొట్టినట్టుగా ఉంటాయి. అంటే కొంతమందికి ఇది ఈ పార్ట్ ఒకటి ఎంత పెద్దగా ఉన్నట్టు ఉండదు. అవును, అంటే ఈ దొడ్డు పెదాల వల్ల ఉంటుంది అట్లా. ఇది ఈ విధంగా ఉంటుందని మనం అనుకుంటాం. పల్చగా ఉండే రెండు ఇలా ఇలా ఉన్నాయని, ఇలా ఉన్న మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ తరచుగా, మగవాడైతే తరచుగా ఆడవాళ్ళు మారుస్తాడు, మగ ఆడవాళ్ళు అయితే తరచుగా మగవాళ్ళు మారుస్తారు ఒకటి. రెండో విషయం ఏంటంటే వీళ్ళు 60% ఇలాంటి వాళ్ళు లేడీస్ మోడల్స్గా ఉంటారు, బికినీ మోడల్స్, బ్రా మోడల్స్ అంటే మోడల్స్ ఇలా తీసే ఈ పాటలు కండో మోడల్స్ అంటే తీసేది. మీరు కావాలంటే నేను చెప్పిన శాస్త్రం కరెక్ట్గా చూడాలంటే మీరు నెట్లో కొట్టుకుని అంటే ఈ కండోమ్స్ కానీ దానికని బ్రాస్ కానీ పెటికోట్స్ కానీ ఇలా డ్రాయర్స్ కానీ డ్రాయ్ అంటే బనియన్తో డ్రాయర్తో ఉన్న మగవాడు దానికి వెనకాతలు వచ్చిన ఒక ఆడది కూడా ఇలా పక్కన వచ్చి ఇలాంటి ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఒక 100 స్నాప్స్ టకటక తీసుకుని చూస్తే స్క్రీన్ షాట్ చేసి 100లో 60 మందికి ఇలా రెండు మూతులు సమానంగా ఉంటాయి. వాళ్ళు మాత్రమే దానికి వెళ్ళగలుగుతారు ఇది. సో ఇది ఇలా జరుగుతుంటుందని చెప్పి చూపిస్తున్నాం. పెదాలు ఇలా ఉంటే అలా జరుగుతుంది. తర్వాత కింది పెదమి లావుగా ఉండి ఇలా పడిపోతున్నట్టుగా ఉంటుంది చూసారా, వాళ్ళు అర్ధాంతరంగా చనిపోయే అవకాశం 42 నుంచి 50 ఏళ్ళు లోపలే చనిపోతుంటారు. తర్వాత ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు. తర్వాత థైరాయిడ్ కానీ హార్ట్ అటాక్తో కానీ మరణించడం జరుగుతుంది. థైరాయిడ్ జబ్బుతో కానీ హార్ట్ అటాక్తో కానీ ప్రాబ్లంతో మరణిస్తారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కింది పెదవి లావు ఎక్కువ ఉంటే ఆ ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్, డిజీజెస్ కొంచెం ఎక్కువ ప్రాబ్లంతో ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్, కొంతమంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి లక్షణాలతో గైనికల్గా కొంచెం ముదురు ఎక్కువ బాధలు కలిగేటువంటి వాళ్ళు ఉంటుంటారు. కింది పెదవి లావై కింద పడిపోతున్నటువంటి వాళ్ళు. ఇకపోతే ఇది పర్ఫెక్ట్ మూతి, పైన చక్కగా ఉండడం, కింద కూడా సమాంతరంగా ఉండడం. సో మీరు భయపడక్కర్లేదు, మీరు చక్కగానే ఉంది. అయితే అయితే ఇక్కడికి అవన్నీ చూసుకుంటున్నాను. తర్వాత అట్లాగే కొంతమందికి ఏంటంటే పైది చిన్నగా ఉంటుంది, కింద ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.
సమాంతరంగా ఉంటుంది, పైది కిందిగా ఉంటుంది, పైది అది వచ్చి దిగినట్టు ఉంటుంది. ఇదేమో రెండు బుల్లి బుల్లి చిట్టి పెదాలుగా ఉంటారు, కొంతమంది కింది పెదాలు. ఇలా ఉన్నవాళ్ళు ఎక్కువగా చెప్పాను రాంగ్ రూట్లో వెళ్తుంటారు, మోడల్స్గా వెళ్తుంటారు, ఇది ఇది వచ్చేసరికి రోగం అని చెప్పాను, గైనిక్ ప్రాబ్లమ్స్ అది ఉంటుంది. ఈ చిట్టి మూతి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎంత మాట్లాడినా ఎదుటి వాళ్ళని నమ్మించలేకపోతారు, వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. అంటే నేను ఏం చెప్పానంటే వాడిని నమ్మడు కదా, నేను ఏం చేయాలంటే ఆయన వినడు కదా అంటుంటారు. అంటే వీళ్ళ మాటలకి ఎదుటి వాళ్ళకి వినబుద్ధి కాదు, వీళ్ళు నమ్మించలేకపోతుంటారు. సో జీవితంలో చాలా కష్టాలు ఎక్కువ పడుతుంటే ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసం వీళ్ళ జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంటుంది. ఇదేమో పర్ఫెక్ట్ హ్యాండ్, వీళ్ళ మాట వేదం అవుతుంది, ఎవరైతే చెప్పినా వినడం జరుగుతుంది, వీళ్ళు సాధించుకోవడం జరుగుతుంది, వాళ్ళ జీవిత ఇచ్చలు చాలా మటుకు నెరవేర్చుకుంటారు. ఇది రాహుతత్వంతో కూడా కూడుకుంటుంది కాబట్టి విదేశాలకి వెళ్దామనుకునే వాళ్ళు ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు చిట్టిమూతి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో సక్సెస్ చేసుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మూతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళకి రాహువు చాలా బలంగా ఉంటాడు, టకటక వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ కింది పెదం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు నోరిపితే అబద్ధాలు ఆడుతుంటారు. సో ఎవరినైనా నమ్మించాలని మోసం చేద్దాం అనుకుంటుంటారు. అంటే కింది దవడ పెద్దగా ఉంటుంది, వైదిక వస్తే చిన్నగా ఉంటుంది, వాళ్ళు ఇంకా తప్పని పరిస్థితులు అన్ని అబద్ధాలు నోరిపితే అబద్ధాలు అంటే ఎదుటో నమ్మించడానికి ఏదో చెప్తుంటారు అంటుంటారు. మనం బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే పై పెదం కింది పెదంలో దూరినట్టుగా ఉంటుంది, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు నోరిపితే అబద్ధాలు ఎక్కడా నిలకడగా ఉండలేరు. సో ఇది ఇలాంటి పెదాలు ఉంటాయి, ఇవేమో చెక్కెళ్ళు ఇలాంటివి ఉంటాయని చెప్పి రెండు కలిపి మీకు చెప్పడం జరిగింది. చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు. కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవీఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు. స్నేహితులు చాలామందే ఉంటారు, కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. శ్రేయభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు. స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి. మరింకెందుకు ఆలస్యం, హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవీఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి, మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి. మరి పరిష్కార మార్గాలు కూడా చెప్పేసేయండి. వీళ్ళలో ఈ విధమైనటువంటి దోషాలు పోవాలి, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవాలి. ఈవెన్ దీంట్లో ఈ లిప్ అనేది కేవలం అంటే రాహుగ్రహానికి సంబంధించిందే కాకుండా ఇది మనం లిప్కి చీకి కలిపి చెప్పాం, ఈ రెండు కూడా కొంచెం రొమాంటిక్ ఫీచర్స్ పెదాలైనా సరే అదైనా సరే. సో ఇవి ఏంటి అంటే వీటిలో ఏ లోపాలను తొలగించుకోవడానికి వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సిలోని గోమేధికాన్ని ఆస్ట్రేలియన్ ఓపల్ని రెండింటిని కలిపి లాకెట్లో చేసి వేసుకుంటే వీళ్ళకి ఆ ఫేస్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పూర్తిగా తొలగించుకోబడతారు. మంచి గుర్తింపు, నేను చెప్పిన ఇలా గొడ్డుమొత్తనంగా ఉండకుండా గైనిక్ ప్రాబ్లం పోతాయి, లేకపోతే ఇలాంటి తప్పకుండా. సో సిలోని గోమేధికాన్ని అండ్ ఆస్ట్రేలియన్ ఓపల్ని ఈ రెండింటిని కలిపి ఒక లాకెట్లా చేసి మెడలో వేసుకుంటే చాలా బాగా సక్సెస్ అవుతారు. ఒకళ్ళు ఇది కాని పక్షంలో ఒకటి సిక్స్ ముఖి రుద్రాక్ష, ఆరు ముఖముల రుద్రాక్ష, నాలుగు ముఖముల రుద్రాక్ష, ఆరు నాలుగు ఈ రెండు కలిపిన విడివిడి రుద్రాక్షల్ని మెడలో వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒకళ్ళు ఇవి రెండు కాదు అనుకున్నటువంటి వాళ్ళు బుధవారం కానీ లేకపోతే శుక్రవారం కానీ ఒక తెల్లని రంగు వస్త్రము కానీ గోధుమ రంగు ముక్కుపడంతో ఉన్నటువంటి వస్త్రం కానీ ఎవరికైనా దానం ఇస్తున్నా కూడా వాళ్ళకి అలాంటి జాతక లోపాలు ఏదంటే పోతాయి. సో సరైన జాతరత్నం మీకు కావాలనుకుంటే హైదరాబాద్ వాస్తవ్యం వెళ్ళినట్లయితే ఎల్బీ నగర్లోనే సిక్స్ జేవీఆర్ మ్యూజియంని సందర్శించినట్లయితే సరైన జాతరత్నాన్ని మీరు పొందగలుగుతారు. ఒకవేళ మీరు హైదరాబాద్ వాస్తవ్యులు కానట్నా మీరు ఆన్లైన్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కింద స్క్రోల్ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు తగ్గ జాతరత్నాన్ని, సర్టిఫైడ్ జాతరత్నాన్ని లక్ష్మీ గణపతిరావు గారు మీకు అందించడం జరుగుతుంది. గత 34 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి సో సరైన మేలు రకమైన జాతరత్నాన్ని మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి గణపతిరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే రకరకాల సందేహాలు, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పరిగెట్టకుండా, అండ్ ఓన్లీ ఫేస్ రీడింగ్ గురించే కాదు, ఇంతకుముందు మనం హస్తరేఖల గురించి మాట్లాడుకున్నాం, జాతకాల గురించి మాట్లాడుకున్నాం, న్యూమరాలజీ గురించి మాట్లాడుకున్నాం, వాస్తు కూడా చెబుతూ ఉంటారు. సో ఎట్లాంటి సందేహం ఉన్నా సరే మీరు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసినట్లయితే అన్ని రకాల సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం మీరు పొందుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.